ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తోడేలును గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినను, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు తాను సృష్టించబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించిన విషయాలు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇలాంటి వర్ణనలు అక్షరాల నెరవేరుతాయా, లేక ఇది భూమిపై శాంతి భద్రతలను కావ్య రూపంగా సూచించడమేనా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అయితే క్రీస్తు భవిష్యత్తులో భూమిపై అక్షరాల పరిపాలించే సమయంలో ఇవన్నీ అక్షరాల నెరవేరుతాయని అనేక వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని అనేక మంది బైబిల్ పండితులు నమ్ముతున్నారు. ఇలా అనుకోవడం పొరపాటని ఎవరు నిరూపించగలరు? భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని. ప్రియులారా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుల పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసుమీది ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలే అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచునున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలే అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించి మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలే అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయునని, సింహము ఎద్దువల గడ్డి తినునని, సర్పమునకు మన్ను ఆహారమగునని, నీ పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండానని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీవు సృష్టించే ఆ నూతన ఆకాశము నూతన భూమిలో మేము నివసించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మాకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండా మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఉండుటకు కృప చూపమని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీవే మా పక్షముగా విజ్ఞాపనము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.